नमस्ते एलआरटी वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांशालु अयोध्या राम मंदिर निर्माण जरुगुतुन्न वेळ कोनारावपेट मंडलं मामिडिपल्लिलो सीताराम आलयंलो मंडल बीजेपी शाख प्रत्येक पूजलु मंत्री केटीआर सोंत निधुलतो दिव्यांगुलकु ट्राई मोटर सैकिळ्लनु अंदिंचिन जेडपी चेयरपर्सन न्यालकोंड अरुणा राघवरेड्डि उम्मडी करीमनगर జిల్లాలో మెడికల్ కాలేజ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ డిమాండ్. కోనరాపేట మండలం ధర్మారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు. ప్రతి ఇంటి చుట్టూ 3 మొక్కలను నాటి పర్యావరణాన్ని పరివేక్షించాలని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు సూచన. వేములవాడ పట్టణంలో కాషాయ తోరణాల తొలగింపుపై జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ ఆగ్రహం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో రైతులు వ్యాపార పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 3 రోజులుగా కురిసిన వర్షానికి అలాగే ఎల్లంపల్లి నీళ్లతో చెరువులు నింపడంతో రైతులు సంతోషంగా వరినాట్లు వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన నియంత్రిత వ్యాపార పంటలను పండించేందుకు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో ఎల్లంపల్లి నీళ్లు ప్రతి గ్రామ చెరువుల్లోకి రావడం, ఈసారి వర్షాలు తొందరగా మొదలు కావడంతో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వరిధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. మరియు రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం మేరకు మన వేములవాడ మరియు అదే కాకుండా రాష్ట్రం మొత్తం మేరకు కూడా పంట మార్పిడి అనే విధానంపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపారని చెప్పేసి ఈరోజు కనబరుస్తుంది. ఎందుకంటే మార్కెటింగ్కు అనుగుణంగా ఉండే మరియు దాదాపు రైతన్నలు సన్న రకం మరియు దొడ్డు రకం వడ్లు అదేవిధంగా పత్తి కూడా సాగు చేశారు. ఈ యొక్క రైతన్నలు మరి ఎక్కువ మొత్తంలో సన్న ధాన్యం వేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే బియ్యం తింటున్నామో మనం అందరం సన్న బియ్యం తింటున్నామో అదేవిధంగా మనం సన్న రకం వడ్లనే మనము పంట పండించుకున్నట్లయితే చాలా వరకు సిటీలో ఉన్నటువంటి ప్రజలకు మనము దాన్ని ఓన్గా మార్కెటింగ్ చేసుకున్నట్లయితే రైతన్నలు లాభపడతారనే ఏకైక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పంట మార్పిడి విధానంపై తీసుకొచ్చినటువంటి చర్యలకు దాదాపు రైతన్నలు కూడా మార్పిడి చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమం యొక్క ఫలితాలు ఈరోజు మనకు కనబరుస్తున్నాయి. మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటి మన యొక్క ప్రకృతిని పెంచి అదేవిధంగా సమృద్ధిగా వర్షాలు పడే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తూ మరొకసారి అయోధ్యలో రామ మందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా కోనారావుపేట మండలం మామిడిపల్లిలోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా కోనరావుపేట మండలం మామిడిపల్లిలోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనరావుపేట మండల బీజేపీ శాఖ అధ్యక్షులు గోపడి సుందర్రావు, బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యావత్ భారతదేశ ప్రజలందరి చిరకాల కోరిక అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం భూమి పూజ కార్యక్రమం జరగబోతున్న వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాల్యాల గ్రామంలోని స్థానిక హనుమాన్ దేవాలయంలో మండల విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో మన దేశ ప్రధాని మోదీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంచాలక్ మోహన్ భగవత్ మరికొంతమంది ప్రముఖులు పాల్గొని మందిర నిర్మాణ భూమి పూజను పూర్తి చేసిన సందర్భంగా చందుర్తి మండల విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ అధ్యక్షులు పార్టీ సుధాకర్ మరియు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు పరశురామ్ గౌడ్, హనుమయ్యచారి, మహేష్ గౌడ్, లచ్చిరెడ్డి, మల్లయ్య, మర్రిరెడ్డి, సుధాకర్, రాజు, శేఖర్, రమేష్, సతీష్లు పాల్గొని రామ మందిర నిర్మాణంకు ఎటువంటి ఆటంకం జరగకుండా పూర్తి కావాలని ఆశిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహేష్ గౌడ్ గారు మిగతా సభ్యులందరూ ఆధ్వర్యంలో శ్రీరామ జన్మభూమిలో నడుస్తున్నటువంటి ఈ భూమి పూజ సందర్భంగా ఈరోజు హనుమాన్ దేవాలయంలో పూజలు చేసి నిర్మిమ ఇలాంటి ఆటంకాలు జరగకుండా రామ మందిరం నిర్మితం కావాలని, రామ మందిర నిర్మాణం అయితే భారతదేశంలో కచ్చితం ప్రపంచ దేశాలకు తెలియజేస్తుందని తెలియడం జరిగింది. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నలుగురు దివ్యాంగులకు మంత్రి కేటీఆర్ స్వంత నిధులతో టీవీఎస్ జూపిటర్ త్రీ వీలర్ స్కూటర్లను జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రయాణానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో వారి దీనస్థితిని చూసి మంత్రి కేటీఆర్ గారు తన స్వంత నిధులతో దాదాపు 4 లక్షలతో తంగళ్లపల్లి మండలం నరసింహులపల్లెకు చెందిన సోమిరెడ్డి రాజు, ఎల్లారెడ్డిపేటకు చెందిన మహేందర్, సిరిసిల్ల పట్టణానికి చెందిన పరశురామ్ గౌడ్, ఇలంతకుంటకు చెందిన పల్లె ఎల్లయ్యకు త్రీ వీలర్ స్కూటర్ను పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, తంగళ్లపల్లి జడ్పీటీసీ పూర్ణమి మంజులా లింగారెడ్డి, ఎంపీపీ పడగల మానసరాజు, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు గజభీంకర్ రాజన్న, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, తిరుపతి రెడ్డి, మాట్ల మధు, కందుకూరి రాములు తదితరులు పాల్గొన్నారు. నాలుగు వాహనాలు ఇవాళ కేటీ రామారావు గారి వారి ఆలోచన వారు సహృదయంతో వీళ్ళకు ఇవ్వడం జరిగింది. ఎప్పటిలాగే ఎవరికైనా ఆపద వస్తే, ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే నేను ఉన్నాను అనే విధంగా మన నాయకుడు రామారావు గారు గత 10-11 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా 2009లో ఎన్నికైన తర్వాత ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా వారు వారి వంటి సహాయం అందిస్తూనే చక్కటి అంటే అందరి మనసులు దోచుకునే వల్ల ప్రజాప్రతినిధి అంటే ఈ రకంగా ఉండాలి అని ఒక ఉదాహరణ. ఈయన రోల్ మోడల్, ఇవాళ యావత్ భారతదేశ రోల్ మోడల్గా ఒక యంగ్ నాయకుడు, ఒక పాలిటీషియన్, ఇటువంటి మంచి మనసు గలవారు. చాలామంది అవకాశం ఉన్న ఆలోచన సరళి వాళ్ళది ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేయలేదు. కానీ మన నాయకుడు పూర్తిగా ప్రజల మీద ఇవాళ అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అనే ఆలోచన కలంతో ఇవాళ బంగారు తెలంగాణ ఇదిగా పాట అందులో నడచడానికి 100% కంకణబద్ధులై కేటీ రామారావు ముందుకు తీసుకుంటున్నారు. వారికి నలుగురు తరఫున, నలుగురు సోదరుల తరఫున అదేవిధంగా ఇవాళ నాతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అరుణ గారు ఉన్నారు, మున్సిపల్ చైర్పర్సన్ కలగారు ఉన్నారు, అదేవిధంగా ఎంపీపీ మానస, ఎస్పీటీసీ మా సోదరి మంజుల, నలుగురు నాతో పాటు మేము 5 కలిసి ఇంకా ఇతర మండల నాయకులందరూ కూడా సీనియర్ నాయకులు, టౌన్ నాయకులు, ఈ గ్రామాల నుండి ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి గ్రామాలను పెట్టిన సర్పంచ్, ఎంపీటీసీ సోదరులు అందరికీ కూడా వారి మా అందరి తరఫున కూడా కేటీ రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 6 సంవత్సరాల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికాడని సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తమాటలు చెప్పాడని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ మెడికల్ కాలేజ్ కోసం నిరాహార దీక్ష చేస్తున్నా పట్టించుకోకుండా అక్రమ అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. ఆరోగ్య మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే కరోనా ప్రభావం నివారణ కోసం జిల్లా ప్రజలకు ఆసుపత్రి వసతులు ఉపయోగకరంగా ఉండేవన్నారు. తక్షణమే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నిమ్స్ను మరచిపోయే విధంగా ఇక్కడ ఆసుపత్రిని చేస్తామని అలాగే తప్పనిసరిగా త్వరలోనే మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తామని దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు త్వరలోనే అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. అతి త్వరలోనే కరీంనగర్ జిల్లాలో మెడికల్ కాలేజీ తప్పనిసరిగా వస్తుందని చెప్పి హామీ ఇచ్చి 2014 ఇచ్చినటువంటి హామీని 15, 16, 17 వరకు కూడా నెరవేర్చకపోతే ఇక్కడ కరీంనగర్ బొద్దుబిడ్డ కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు 2017 ఆగస్టు 5 నాడు సీఎం గారు ఇచ్చినటువంటి హామీని త్వరలో నెరవేర్చాలి అని చెప్పి ఒక వారి మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇక్కడ ఆవరణ దీక్ష చేసినటువంటి సంగతి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. ఆ యొక్క దీక్షను విఫలం చేయడానికి అక్రమంగా అర్ధరాత్రి వచ్చి పోలీసులతో అరెస్టు చేసి ఆ యొక్క దీక్షను భంగం చేసినటువంటి పరిస్థితిలో ఇవాళ ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఉండే. పోనీ 6 నుంచి ఇప్పటివరకు కూడా కనీసం మెడికల్ కాలేజ్ మీద ఎలాంటి చర్యలు తీసుకోపోగా 2017 ఆనాడు వైద్యశాఖ మంత్రిగా ఉన్నటువంటి లక్ష్మారెడ్డి గారు ఖచ్చితంగా మహబూబ్ నగర్ సిద్దిపేటలో మేము ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలు అలాగే కరీంనగర్లో కూడా తప్పనిసరిగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం, దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి 2017 ఇచ్చినటువంటి మాటను కూడా 2018, 19, 20 ఇవాటికి 6 సంవత్సరాలైనా కూడా దానికి కనీసం అతీగతి లేదు. ఈ యొక్క మాటను నమ్మి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు 12 మంది ఎమ్మెల్యేలను మీకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చిన ఈరోజు 4 మంత్రులు క్యాబినెట్లో ఉన్నా కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయకపోవడం నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం. స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఏదైతే మెడికల్ కాలేజీ ఉన్నదో ఇలా ఒక్క పొన్నం ప్రభాకర్ గారి యొక్క దీక్ష మెడికల్ కాలేజ్ కోసం చేసిండు కాబట్టి ఎక్కడ ఇస్తే ఆ పేరు పొన్నం ప్రభాకర్ పోతుంది అనేటువంటి ఒక ఉద్దేశం కొద్ది మాత్రమే ఆపినట్టు కనపడతా ఉన్నది. ఇలా మహబూబ్ నగర్ కానీ సిద్దిపేట కానీ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 9 జిల్లాల్లో ఇలా తెలంగాణలో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజ్ ఉండి ఒక కరీంనగర్ మీద ఇంత వివక్ష చూపెట్టడం ఇది బాధాకరమైనటువంటి విషయం. ఈనాడు COVID-19 కరోనా వ్యాధిపై వ్యాధిలో మొత్తం అల్లకల్లోలం అయ్యేటువంటి పరిస్థితిలో ఇలా కరీంనగర్ జిల్లాలో ఆసుపత్రి మెడికల్ కాలేజీ ఉన్నట్టయితే ఇలా ఈ యొక్క కరీంనగర్ ప్రజలందరినీ కూడా ఎంతో ఆపత్కాల సమయంలో భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుండే. కానీ పాలక ఏదైతే తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణితో కరీంనగర్పై ప్రత్యేకమైనటువంటి ఒక వివక్ష చూపుతూ ఇలా కరీంనగర్ మెడికల్ కాలేజీని నిర్లక్ష్యం వహించినటువంటి పరిస్థితి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నిజంగా మీరు ఇచ్చిన మాట నిలబట్టుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంటే సీఎం కేసీఆర్ గారు కానీ వారి మీద ఈ 4 మంత్రులు జిల్లాలో ఉన్నటువంటి 4 మంత్రులు కూడా ఒత్తిడి తీసుకొచ్చి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసే విధంగా మంత్రులు చేయాలని లేకపోతే మేము ఇచ్చినటువంటి మాట మాతో అయితలేదని తెలంగాణ ప్రజలకు అందరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా క్షమాపణ చెప్పాలి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయోధ్యలో రామమందిర నిర్మాణం భూమి పూజ జరుగుతున్న శుభ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు అన్నల్ దాస్ వేణు ఆధ్వర్యంలో సీతారామ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయన గోపి, కౌన్సిలర్లు గూడూరి భాస్కర్, బోల్గం నాగరాజు, చెన్నమనేని కీర్తి, కమలాకర్ రావు, సింగిల్ విండో చైర్మన్ బర్కం లక్ష్మీ నవీన్ యాదవ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా విష్ణు, ప్రధాన కార్యదర్శులు
సిరాస్వాల్ కైలాష్ ఠాకూర్ రాజాసింగ్, ఉపాధ్యక్షులు వరగండ రాజు, చొప్పదండి అంజన్న, ఆత్మరం రామ్ ప్రసాద్, బీజేవయం పట్టణ అధ్యక్షులు మల్లడపేట భాస్కర్, సీనియర్ నాయకులు అన్నల్ దాస్, లక్ష్మీకాంత్, గరిపెళ్లి ప్రభాకర్, దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు పేరుమండ్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ నిర్మలాదేవి పాల్గొని మాట్లాడుతూ తల్లిపాల విశిష్టత గురించి చిన్నారుల తల్లులకు తెలియజేశారు. బిడ్డ పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు తల్లిపాలు తాగించాలని, తల్లిపాలల పోషక పదార్థాలు పోషక విలువలు ఉంటాయని తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రపాలు పట్టించడం బిడ్డ ఆరోగ్యానికి శ్రేయస్కరం అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రేణుక, చంద్రకళ, అరుణ, రమాదేవి, చిన్నారుల తల్లులు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు కోల్పోయి అనాథగా మారిన చిన్నారులకు స్వచ్ఛంద సేవా వ్యవస్థాపకులు కోడూరి బాలలింగం 40 కేజీల బియ్యంతో పాటు 5,000 నగదును ఆర్థిక సాయంగా అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన దేవల వెంకటి 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా భార్య సుశీల ఇటీవల మరణించడంతో కూతురు పూజ, కుమారుడు శివకృష్ణ అనాథలుగా మిగిలారు. విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సేవా వ్యవస్థాపకులు కోడూరు బాలలింగం అనాథ చిన్నారులకు 40 కేజీల బియ్యంతో పాటు 5,000 నగదు అందజేశారు. గది పిల్లగారి నుంచి నా సాయశక్తులు వాళ్ళ తోటి వీళ్ళ తోటి పిల్లగారి తోటి అందరితో ఒక గ్రూప్ రాకేష్ అని పిల్ల మనకు ఇప్పటి వరకు కొద్దిగా అదే ఆయన ద్వారా మొత్తం ఇంతకుముందు కూడా ఉమేష్ రావు వచ్చింది ఇట్లా బాల్యం వస్తుందని అని చెప్పి సరే రాదు ఉమేష్ రావు మేము ఏదో డబ్బులు అంతా సాయం చేస్తామని చూడలేము అదే ఇప్పుడు నేను కూడా ఏం చేస్తా ఇప్పుడు వీలెక్కనే ఒక మనకు తెచ్చింది బయట నుంచి ఏదైనా సహకారం చేసి దాచేస్తాం కానీ పిల్లల బాధ్యత మనం తీసుకోలేము కదా. తల్లి తల్లి ఉంటే ఇప్పుడు తల్లి లేకుండా తల్లి ఉంటే ఏదన్నా కైకి చేస్తే సాధ్యం. తల్లి లేకున్నా అని ఇప్పుడు పిల్లల పరిస్థితి ఉందన్న భవిష్యత్ ఒకటి ఆలోచించు కదే కలకల తప్ప మనకి ఏం లేదు. ఇలాంటి ఉంటుంది మా దగ్గర దృష్టికి వస్తాయి మేము ఎన్ని ఉంటామో తెలియదు కదా వీళ్ళు పూజారు లెక్క అన్నమాట చాలా వైరల్ ఎప్పుడు తెలుసుకోవాలి పచ్చన్ వాళ్ళు వీళ్ళంతా నాకు ఫేవర్ అవుతాయి. ఇప్పుడు మన తుమ్మిశెట్టి వీళ్ళంతా మన మండలం చాలా మంది అప్పటి నుంచి కూడా
రేపు సిఐటియూ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిరిసిల్ల సిఐటియూ నాయకులు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని సిఐటియూ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ, సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ప్రజలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో గురువారం రోజున సిఐటియూ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, మహిళా సంఘం, ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆన్లైన్ బహిరంగ సభ సిఐటియూ రాజన్న సిరిసిల్ల ఫేస్బుక్ పేజ్లో మధ్యాహ్నం 2 గంటలకు లైవ్ వస్తుందని, ఈ ఆన్లైన్ బహిరంగ సభలో సిఐటియూ రాష్ట్ర నాయకులు కూడా పాల్గొని మాట్లాడతారని, కావున జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు ప్రజలందరూ కూడా రేపు జరిగే ఆన్లైన్ బహిరంగ సభను మీ యొక్క మొబైల్ ఫోన్లో సిఐటియూ రాజన్న సిరిసిల్ల ఫేస్బుక్ పేజీలో చూడాలన్నారు. సిఐటియూ రాజన్న సిరిసిల్ల ఫేస్బుక్ పేజీని ఫాలో కావాలని తెలిపారు. తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. అట్లాగే వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేక వాళ్ళు కూడా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు విద్యార్థి చదువు లేక వాళ్ళ చదువు దూరమే కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సభలో అన్ని విషయాలు చర్చించి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయే విధంగా ఈ సభ జరుగుతుంది. కాబట్టి రేపు జరిగే ఆన్లైన్ బహిరంగ సభలో అందరూ ఈ సభను అందరూ లైక్ చేసి పేజీ ఫార్వర్డ్ షేర్లు అట్లాగే ప్రత్యక్ష జరుగుతున్నది చూడాలని అందరూ మా సిఐటి అనుబంధ సంఘాలు కానీ ప్రజా సంఘాలు మేధావులు కానీ అందరూ సిరిసిల్ల మేధావులందరూ ఈ సభను వీక్షించి దీని ద్వారా ప్రభుత్వానికి మనం తెలియజేసే విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ చూడాలని కోరుతాము. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, అదేవిధంగా మరి ప్రజలు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మరి సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘం, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా ఫేస్బుక్ పేజీలో ఆన్లైన్ బహిరంగ సభ రేపు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ బహిరంగ సభలో ఆన్లైన్లో జరిగే బహిరంగ సభలో జిల్లాలో ఉన్నటువంటి మరి కార్మిక వర్గం మొత్తం ప్రజలు, అదేవిధంగా ఈ ఫేస్బుక్ పేజీలో జరిగే బహిరంగ సభని వీక్షించాలని చెప్పి మేము సిఐటియు జిల్లా కమిటీగా ఈ జిల్లాలో ప్రజలు కార్మికులందరినీ కోరుతా ఉన్నాము. మరి కేంద్రంలో అధికారులకు బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో అధికారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు అనేక ప్రభుత్వాలకు అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. దీన్ని పరిష్కరించాలని కోరుతూ మరి ఈ ఆన్లైన్ బహిరంగ సభ మరి ప్రస్తుత నేపథ్యంలో ఇలాంటి పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టే అవకాశం లేదు కాబట్టి ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ మీటింగ్లో మరి రాష్ట్ర నాయకులు కూడా ఈ ఆన్లైన్ సభలో పాల్గొంటారు. కాబట్టి మరి జిల్లాలోని కార్మిక వర్గము ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ఆన్లైన్ సభని జరిగే బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేసిన సందర్భంగా బోయినపల్లి మండలంలోని పలు రామాలయాల్లో బీజేపీ నాయకులు, ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేసిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్లో బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని రామాలయంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల చిరకాల కోరిక నెరవేరిందని అన్నారు. ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న రామమందిర నిర్మాణం కల నెరవేరిందని, ప్రతి హిందువు పండుగ చేసుకునే సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో విలాసాగర్ ఉప సర్పంచ్ బండారి రాములు, గిరిధర్, ఉపేందర్, అంజయ్య, బూరా నాంపల్లి, నరసింహాచారి, స్వదేశ్, జువ్వెంతుల శ్రీనివాసరెడ్డి, విజయ్, గోపాల్, వినోద్, గంగాధరాచారి, నరసింహరావు, బొంగాని అశోక్, ఆంజనేయులు, సారంపల్లి రాజు ఇతరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా విలాసారు గ్రామంలో శ్రీ
లింగమేశ్వర దేవస్థానం సన్నిధులు రామాలయం మరి టెంపుల్లో ఇవాళ ఈరోజు పిఎం గారు ప్రధానమంత్రి గారు మరి ఈరోజు ఎందరో భక్తులతోటి గత 500 ఏళ్ల నుండి ఆ రాముని కొరకు ఉద్యమం చేసుకుంటా కోట చుట్టూ తిరిగి నెంబర్లు మరి అందరు కలిసి యువత భక్తులు అందరూ వచ్చి ఈ ఉత్సాహంగా పాల్గొని చేసినందుకు మరి మీడియా మిత్రులు కూడా అదేవిధంగా మరి అతి తొందరగా మరి నెక్స్ట్ సంవత్సరం వరకు మళ్ళీ టెంపుల్ ఉత్సాహంగా అయ్యి ఆ దేవుని సహకారంతో ఇన్ని రోజులు చూసినందుకు ఆ గుడి నిర్మాణమై అంతటా పాడి పంటలతో చల్లగా ఉండి మన తెలంగాణనే కాకుండా భారతదేశం మొత్తం సభుత్వంగా ఉండి కాలమై రైతులకు పంట మండి స్వచ్ఛంతంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మేము మా గ్రామ ప్రజల విలాసాన్ని వచ్చి అందరు సహకరించి చేసినందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఆయన ఇంటుండి ఎందరో మానీయులు కష్టపడి చేసిన వాళ్ళకందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ ఆ దేవుని కృప ఎప్పటికి ఎలావేలా మాకు కూడా ఉండాలి. ఆ హిందువుల చిరక కళ హిందువుల యొక్క కళ నెరవేరిన వేళ ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలోని శ్రీరాముని ఆలయంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయోధ్యలోని రామ మందిరానికి భూమి పూజకు చేస్తున్న సందర్భంగా ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో శ్రీరామ ఆలయంలో శ్రీరాముని హిందువులు ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ ఈరోజు నిజమైంది. ఎంతోమంది ఎన్నో విధాలుగా నరేంద్ర మోడీ గారిని మరి కొందరు వ్యక్తులు కావాలని మీరు ఇప్పుడు శ్రీరాముని గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు శ్రీరాముని మందిరం కట్టరని చెప్పి చాలా ఏళన చేసిర్రు. ఈరోజు చెప్తా ఉన్న ఎవరైతే ఈ యొక్క రామ మందిరిని కట్టురని చెప్పి ఎవరైతే ఏళన చేసిరో ఈరోజు మేము నిరూపించడమని చెప్పి ఒక నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నిరూపించడం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ యొక్క బోయిన్పల్లి మండల బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరికి హిందూ బంధువులకు అందరికీ పేరు పేరున యొక్క గుడి రామ జన్మభూమి అయోధ్యలో మన ప్రధానమంత్రి గారు పూర్వక వైభవాన్ని తీసుకురావడం కోసము ఈరోజు పునర్నిర్మాణంకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది సమస్త భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ కూడా సంతోషించదగినటువంటి విషయము. అదేవిధంగా ఎట్లయితే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా రామ మందిరము రాముడు పుట్టినటువంటి అయోధ్యలో ఎలా ఉందో మన యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీతను కేవలం ఎక్కడనో వేయడం కాకుండా మన మన దేవాలయాలలో నేటి నుంచి తప్పకుండా మా గ్రామస్తుల సహకారంతో ఇక్కడ ప్రతిరోజు ఉదయం తప్పనిసరి భగవద్గీత మాత్రమే వేయాలి అని మా అందరి సమక్షంలో నిర్ణయం చేయడం. దానికి అందరూ కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు సూచించారు. పురపాలక సంఘం పరిధిలోని ప్రజలందరూ వారి ఇంటి ముందు మీకు నచ్చిన 3 మొక్కలు నాటాలని మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు సూచించారు. బుధవారం పట్టణంలోని 9వ వార్డులో కాలనీలో ప్రజలతో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. సందర్భంగా మాట్లాడుతూ కాలనీ ప్రజలు మొక్కలు నాటేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకుని హరిత కాలనీగా మార్చుకుందామన్నారు. పట్టణంలోని ప్రజలందరూ మీకు నచ్చిన పండ్లు పూలు నీడనిచ్చే ఏదైనా 3 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామచందర్, గోలి మహేష్, కృష్ణవేణి, నాయకులు అన్నారం శ్రీనివాస్, 9వ వార్డు ప్రజలు ఉడుతల లింగయ్య, పులిరాజగౌడ్, నవీన్ సార్, ప్రసాద్, రాజు, రమేష్, అనిల్, రాజేష్, సందీప్, కూరగాయల శ్రీను, వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆరో విడత హరితహారంలో భాగంగా ఈరోజు 9th వార్డులోని ఒక పండగ వాతావరణంలో మా వార్డు ప్రజలందరూ కలిసి మహిళలందరూ కలిసి స్వచ్ఛందంగా ఎవరికి వారు చెట్టు నాటడం
జరిగింది. అంటే వారు ప్రత్యేకత ఏంటంటే వాళ్ళని ప్రజలందరూ మా దగ్గరికి వచ్చి మరి వాళ్ళని మాకు చెట్లు డొనేట్ చేసినట్టయితే మేము వాని పూర్తిగా పెట్టి సంరక్షించి పెద్దగా చేసే బాధ్యత మేము తీసుకుంటాము. మరి మీరు పండ్ల చెట్లు కావచ్చు, పూల చెట్లు కావచ్చు, మరి ప్రకృతి అందనిచ్చే చెట్లు కావచ్చు, ఏవి ఇచ్చినా సరే మేము నాటుకొని వారి పూర్తి సంరక్షణ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరి దానిలోనే భాగంగానే ఈరోజు మేము వార్డులోని దాదాపు 500 చెట్లను ఈరోజు వార్డు ప్రజలతో అందరికీ కలిసి నాటడం జరిగింది. మరి వారు నిజంగా చూస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అత్యహారం మరి ఆ రోజు నాటినటువంటి చెట్టు గత 5 సంవత్సరాలు ఇప్పుడు ఆరో సంవత్సరం మరి ప్రతిష్టాత్మకంగా నాటుకుంటూ వస్తున్నాం. మరి ఆరో సంవత్సరం కూడా మీరు విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు భాగస్వాములై మీ చెట్లు నాటే కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని వారు అందరినీ ప్రోత్సహిస్తూ వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా మరి వెమ్లవాడ పట్టణాన్ని హరిత పట్టణాలుగా మార్చేందుకు కృషి చేయాలని మమ్మల్ని ముందు నుంచి నడిపించుకున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, వీరికి మా అందరి తరఫున, పట్టణ ప్రజలందరి తరఫున, మన వార్డు ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సకాలంలో చెట్లు పెంచాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో మరి దాదాపు వెమ్నాడ పట్టణంలో మరి 300,000 చెట్లు దాకా పెంచాలని చెప్పి నిర్ణయం చేయండి. మరి అదేవిధంగా మా తొమ్మిదో వార్డులో దాదాపు ఒక 500 మొక్కలను మా సొంత నీళ్ళతోటి, అంటే పూల చెట్లు కావచ్చు, దాంట్లో జామ చెట్లు కావచ్చు, దానిమ్మ చెట్లు కావచ్చు. పూల చెట్లు ఎందుకు పెట్టినామంటే ఇక్కడ మా వార్డులో దాదాపు సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ అయినాయి. మొన్ననే కొత్తగా పెద్ద పెద్ద స్తంభాలు వేసుకున్నాం వేయడం జరిగింది. అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా మరి పచ్చని చెట్లు ఉండాలి. మా ఇంటి చెట్లు కూడా మేము పోసుకుంటాం. దాదాపు ఇంటికి ఒక 5 చెట్లు ఇవ్వడం జరిగింది. మరి మున్సిపల్ నుంచి ఒక జాలి కావచ్చు, మరి ట్రీ కార్డ్స్ కావచ్చు, అవే తప్పించి మిగతా అన్నీ కూడా మేము పెట్టుకొని చేయడం జరిగింది. మేము వారికి చేసేందుకు చాలా సంతోషం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ కలిసికట్టుగా ఇవాళ వాడగట్లోని ప్రతి వార్డులోని ఎవరింటి కాడ వాళ్ళు 4-5 చెట్లు వాళ్ళే పాతుకోవడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది మరి ఏదున్న సామాన్ సామాగ్రి ఇప్పించడం జరిగింది. మరి వారింటి కాడ వారే చెట్లు నాటుకుంటే చాలా సంతోషం ఉంటుంది. నేను ఇన్ని రోజుల దాకా చూసిన హరితారంలో ఈ యొక్క హరితారం చాలా సంతోషదాయకం ఉంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టడం హర్షణీయమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ అధికార ప్రతినిధి నేవూరి దేవేందర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి నేవూరి దేవేందర్ ఎల్ఆర్టీ న్యూస్తో మాట్లాడుతూ చాలా సంవత్సరాల పోరాట ప్రతిఫలం అయోధ్యలో రామమందిర నిర్మాణమని, దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి ఎంతో ఉందని కొనియాడారు. దేశంలో ఇదొక మైలురాయిగా ఆయన అభివర్ణించారు. హిందువులు వేచి చూసిన ఇప్పుడు ఈరోజు నెరవేరనుంది. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు, సనాతన ధర్మం అంటేనే శ్రీరాముడు అని, శ్రీరాముని కొలిచే హిందువుల అందరి ఆకాంక్ష నేడు నెరవేరనున్నది. కావున ఈ భూమి పూజ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, హిందూ బంధువులందరి తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. భరత్ మాతాకి జై. వేములవాడ పట్టణంలో కాషాయ ధ్వజాలను, తోరణాల తొలగింపుపై రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ పట్టణంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన కాషాయ ధ్వజాల తోరణాలను తొలగించడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ధ్వజమెత్తారు. బంటింగ్స్ కట్టుకోకుండా అలంకారం చేసుకుంటా, శంకుస్థాపన రోజు ముందు చేసుకుంటామా, లేకుంటే శంకుస్థాపన 4 రోజుల తర్వాత చేసుకుంటారా? మరి టీఆర్ఎస్ భవన్ శంకుస్థాపన చేసినాడు, ఇక్కడ జెండాలు కట్టుకోలేదా? వాళ్ళ కార్యక్రమాలు చేసినప్పుడు బంటింగ్స్ కడతలేదా? ఇంత భయం దేనికి? అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం సెక్యులర్ చిహ్నానికి ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అయోధ్య విషయం మీద స్పందించింది. ఇక్కడ మాత్రం ఈ తండ్రి కొడుకుల స్పందన లేదు. కనీసంగా అయోధ్య తీర్పు స్వాగతించిన దాఖలు లేవు, శంకుస్థాపన స్వాగతించే దాఖలు లేదు. అసలు వీళ్ళు సెక్యులర్లా? నేను చాలా పెద్ద పూజారిని, నేను పెద్ద దేశభక్తుని, నేను పెద్ద దైవభక్తుని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఇది నేను ఎందుకు వాయి చెప్పడం లేకపోతే ప్రజలు అర్థం చేసుకుని కోరుతా ఉన్నాను. కానీ ఈ రకంగా అణచివేత హిందువుల మనోభావాలను అణచివేస్తే ఆనాడు రథయాత్రను ఆపేసిన లల్లు యాదవ్ ఎక్కడున్నా ఒకసారి ఆలోచించుకోమని కేసీఆర్ గారికి, కేటీ గారికి హెచ్చరిక ఇస్తూ ఉన్నాం. మరి ప్రజల్ని కూడా ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఒకసారి ఓటేసి 5 సంవత్సరాలు కూడా ఏ ప్రభుత్వాన్ని మార్చరాదు. ఆ ప్రభుత్వం ఏ రకంగా మనగలుగుతుంది, మన భావాలను గౌరవిస్తుందో తెలుసుకోసే బాధ్యత కూడా ప్రత్యేకంగా మహిళల మీద, యువకుల మీద కూడా ఉంది. కనీసంగా కాషాయం జెండాల ఎగర ఇవ్వడం లేదు, దేవాలయాలకు అలంకారాలు చేయడం లేదు, దేవాదాయ శాఖ నిర్వీధం చేస్తూ ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి కూడా డిమాండ్ చేస్తూ ఉంది, దేవాదాయ శాఖను ట్రస్ట్గా పెట్టాలి. ఈరోజు నిజంగా ట్రస్ట్ ఉంటే ఈరోజు ఎంత పెద్ద పండుగ జరిగేదో, దేవాదాయ శాఖ కాకుండా ఉన్న ఒక ట్రస్ట్లో ఉన్నట్టు దేవాలయం ఏ రకంగా జరిగేదో కొంచెం భావితమని చెప్తా ఉన్నాం. భారతదేశంలో అనేక మంది మహంతులు,
ఈ బాబ్రీ మసీద్ పిటిషన్ చేసిన అన్సారీని కూడా రామజనం ఈ శిలాన్యాస్ కోసం ఈ శంకుస్థాపన కోసం ఇన్వైట్ చేయడం జరిగింది. ఎంఐఎం నేతను ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే హిందువుల సంస్కృతి సమస్య ఒడిచిపోయిన తర్వాత దాన్ని జడ్లైన్ చేయకుండా కలిసిపోరనే మనస్తత్వం ఈ భావన హిందూ భావజలంలో ఉంది. మరి ఇలాంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వాన్ని ఒకసారి మరొకసారి చెప్తున్నాను, గమనించాలని కోరుతూ ఉన్నాం. ఇది హిందూ వ్యతిరేక ప్రభుత్వం. కేవలం ఓట్ల కోసం నాట కోసమే యాగాలు చేస్తూ ఉన్నాడు, జపాలు చేస్తూ ఉన్నాడు తప్పితే హిందూ అభిప్రాయాలు మనకు మన గౌరవం ఇవ్వడం లేదు. కేవలం ఎంఐఎం బాటలు నడుస్తూ ఉంది, నైజాం బాటలు నడుస్తూ ఉన్నది. వాళ్ళ చిహ్నాలను తీసేసి వాళ్ళ కేవలం ఏ కార్యక్రమాలు చేసినా వాటన్నింటి మీద కూడా ఒక కోరిక అయినా కేసీఆర్ గారికి. ప్రాజెక్టు నేనే కట్టినా, యాదగిరిగుడ దేవాలయం నేనే కట్టినా, ఇలా అసెంబ్లీ నేనే కట్టినా, అక్కర్లేని కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ హిందూ వ్యతిరేక ఈ నినాదంతో ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో దాన్ని గద్దదించడానికి కూడా విశ్రమించవద్దని కూడా హిందూ సోదరులను కూడా కోరుతూ ఉన్నాం. జై భారత్, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తానని రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా పరిపాలన సాగించాలనే ఆలోచనతో అన్ని జిల్లాలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కేటాయించింది. ఇందులో భాగంగా 2018 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన బి సత్యప్రసాద్ రాజన్న సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా నియమిస్తూ గత నెల 14వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బుధవారం ఆయన కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య తదితర జిల్లా అధికారులు ఆయనకు పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు. సమావేషంలో శిక్షణ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, జెడ్పీసీఈఓ శ్రీ గౌతమ్ రెడ్డి, డిఆర్ఓ కె కౌటిల్య, డిపిఓ రవీందర్ తదితర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఇవి నటి ఎలాంటి వార్తలు, తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.